నా మన సరసిలు ఆడని దేశి హైమవతి అనుహంసి అండను మురిసి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఆసుతోషుడు అభయంకరుడు నీరజాక్షుడు విష్ణుమూర్తి ఈ యొక్క రెండు తత్వాల మేలి కలియకైనటువంటి అయ్యప్ప స్వామిని ఈ కార్తీక మాసంలో ఎవరైతే భజనావళి చేస్తూ స్వామియే శరణం అయ్యప్ప అంటూ అయ్యప్పను కీర్తన చేసిన తదుపరి మహాలక్ష్మీదేవిని గనక పాలతో గనక అభిషేకార్చన చేసి ఏకాక్షరి నారికేళాన్ని గనక మీ ఇంట ఉంచుకున్నట్లయితే తప్పనిసరిగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఈ మాసంలో ఆ తల్లి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి శాస్త్రవచనం తులసి కోట ముందు చక్కటి ముగ్గు వేసి దీపారాధన చేసి తులసి కోటలో గనక ఒక చెంచాలో స్వక భాగం ఆవుపాలు స్వక భాగం నీరు కలిపి ఉదయాన్నే గనక మీరు గనక ఆ తులసి కోటలో గనక సమర్పించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట ఎల్లప్పుడూ కూడాను ఉండి తీరుతుంది రుణగ్రస్తత అనేటువంటిది వారి జీవితాలలో అసలు ఉండనే ఉండదు అని చెప్పేసి కూడా శాస్త్రవచనం అలాగే శుక్రవారం నాడు కార్తీక మాసంలో ఒక పండంటి ముత్తైదువును ఇంటికి పిలిచి ఆమెను లక్ష్మీస్వరూపంగా భావించి ఆ లక్ష్మీస్వరూపంలో విరాజిల్లేటువంటి ముత్తైదువుకు చక్కగా కాళ్లకు పసుపు పారాణి దిద్ది కంఠాన గంధాన్ని అమర్చి నుదుటన చక్కటి బొట్టును పెట్టి చక్కగా సంతృప్తిగా సాయం సంఖ్యా సమయంలో ఆమెకు భోజనం వడ్డించి నమస్కృతాంజలు ఘటిస్తూ రవిక గుడ్డను గనక మీరు గనక ఇచ్చినట్లయితే తప్పనిసరిగా ఆ జగన్మాత యొక్క అనుగ్రహ కడాక్ష విక్షణాలు మీ ఇంట సిరి సంపదలతో తులతోకటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు